సారిది. ఓకే, ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు. నమస్తే మూర్తి గారు. ప్రజల పక్షాన విభాగాన్ని రూపొందించిన 10 ఏళ్లుగా అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశాను. సుపరిపాలన దిశగా అడుగులేయాలి. ప్రశాంత్ కిషోర్ గారి స్టేట్మెంట్. ఈ 10 ఏళ్లు ఆయన ప్రజల పక్షాన్ని రూపొందించిన విధానాలు ఏంటి? అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఏం కష్టపడ్డారు? ఆయన పనిచేసిన రాష్ట్రాల్లో ఆ రెండు నడుస్తున్నాయా? విలువ రెండు పదాలండి, విలువ బలహీనత. ఓటుకి విలువ, ఓటు వేసేవాడికి ఓటుకి విలువ, ఆ ఓటు వేసేవాడికి ఓటుకి బలహీనత. ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అంటే మనం అది ఏ రకంగా ఆలోచించవచ్చు? భౌగోళిక పరిస్థితుల, మత పరిస్థితుల, కుల పరిస్థితుల, వాళ్ళ యొక్క ఆర్థిక విధానమా, దైనందిన విధానమా? ఆ విలువ బలహీనత అంటే విలువ తెలియదు. ఓటేసేవాడి విలువ తెలియదు, ఓటేసేవాడి బలహీనతను పెంచుతాం. సో ఓటేసేవాడికి బలహీనత పెంచి ఓటేసేవాడి విలువ తెలియకుండా చేయడం. ఓటేసేవాడికి విలువ తెలిసిన రోజున అసలు ఎన్ని రాజకీయ పార్టీలు రిటర్న్ ఆఫ్ అయిపోతాయి, వాళ్ళు వేయి ఓటేరు. కానీ ఈ ఇతను మీరు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ వ్యూహకర్త అన్నారు, కానీ నేను అంత అది ఒప్పుకోను. ఎందుకంటే ఆయన స్ట్రాటజిస్ట్కి వ్యూహకర్తకి దీంట్లో ఏం లేదు. అది ఏంటంటే టైమింగ్, ఆ టైమింగ్ సమయం అనుకూలంగా అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆకలింప చేసుకుని దానికి తగ్గట్టుగా సమాచారాన్ని ఏకీకృతం చేసి అది పార్టీలకు చెప్పి ఆ పార్టీలను అదే అంశాల మీద నడిపించాలి. దాంతో ఏమవుతుంది, ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ అని కూడా, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, లేదని మనం అనలేదు. ఆయనకి పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ఆయనకి మంచి అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే నితీష్ కుమార్కి ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చాలా ఇదిగా ఉన్నారు, గురుగా ఉన్నారు. ప్లస్ RJDలో అన్నదమ్ములిద్దరూ సరిగ్గా ఇనుమడింపలేకపోతున్నారు. సో వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎమ్మెల్యేలు కలుపుకుంటే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసేవచ్చు. ఆయన ఒప్పుకుంటారు కూడా, బీహార్లో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఆయన బీహార్లో జనతాదళకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు, ఆయన నితీష్ కుమార్ నంబర్ 2. సో ఇట్స్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతాడా చేరాడా అంటే ఇప్పుడు పరిస్థితుల్ని ఏ రకంగా ఆకలింపు చేయాలి, పరిస్థితి అంటే అన్ని వీక్నెస్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని మీరు ఎలా చెప్తున్నారు? రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ వస్తే చేయగలరా? ప్రియాంక గాంధీ చేయగలరా? సోనియా గాంధీ చేయగలరా? వాళ్ళలో మళ్ళీ మోహన్మోహన్లో ఏమన్నా అడ్డం పెట్టుకోవాలి? ఇప్పుడు అన్ని పార్టీలు వీక్నెస్సే కదా. మీరు అతను ఎన్ని పార్టీలు అయితే పనిచేశాడో అన్ని పార్టీలు వీక్నెస్సే. ఒక బీజేపీ తప్పించి ఆయన కూడా తీసేశారు. మీరు ఏ పార్టీ చూసుకున్నా ఆ పార్టీకి వీక్నెస్సే. ఎందుకంటే నెక్స్ట్ ఇన్ కమాండ్ లేదు, నెక్స్ట్ ఇన్ కమాండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది యాక్సెప్ట్ చేస్తారా చేయరాని లేదు. మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ చూస్తే బిఎస్ వెదరప్ప వాళ్ళ అబ్బాయిని ఓన్లీ జనరల్ సెక్రటరీ బీజేపీగా అపాయింట్ చేశారు, అపాయింట్ చేస్తా ఉన్నారు. అంతేగాని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తావు అని అనలేదు. అంటే నువ్వు నీ అంతా నువ్వు ఓన్గా మళ్ళీ మీ తండ్రి స్థాయికి నువ్వు రావాలి. అదొక విధానం వాళ్ళది. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా స్టేట్ని ఎక్కితే దాని ముందు అండర్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అని అంటారు. ఓడిపోతే వీళ్ళ వల్ల అంటారు, నెగ్గితే మా వల్ల, ఓడిపోతే మీ వల్ల. సో ఇలాంటి పరిస్థితులు ప్రతి పార్టీకి ఉన్నప్పుడు ఆయన వీక్నెసెస్ చూసేసాడు. ప్రతి పార్టీ వీక్నెస్ చూసాడు, తప్పే ఉంది. ఇట్స్ అ గేమ్, పాలిటిక్స్ ఈజ్ అ గేమ్. ఆ గేమ్లో ఆయన అర్థం చేసుకున్నాడు. నేను అదే చెప్తున్నాను, ఇది ప్రజల దగ్గర అకౌంటబిలిటీ లేదు, ప్రజలు తప్పు. ప్రజల్లో ఏ రోజైతే అకౌంటబిలిటీ వస్తుందో, ప్రజల్లో ఎప్పుడైతే వాళ్ళ ఓటుకి విలువని వాళ్ళు గుర్తిస్తారో, వాళ్ళ బలహీనతకి విలువ ఇవ్వరో, వాళ్ళ బలహీనత మాకు పెన్షన్ రాదు, మాకు పెన్షన్ కంటే ఓటుకి విలువనే ఏ రోజైతే గమనిస్తారో, ఆ రోజు వాళ్ళ ఫ్యూచర్ ఇది. అప్పుడు ఈ పార్టీలు విధి విధానాలు వేరు. ఏదైనా ఆయనకి ఆయన తప్పండి, ఉన్న సామాజిక అండ్ భౌగోళిక పరిస్థితిని బట్టి ఆయన ఒక సిటిజన్లో ఆయనకు అవకాశం హక్కు ఉంది. పార్టీల్లో పనిచేసాడు, ఆయన పార్టీ పెట్టకూడదని ఎక్కడ లేదు, ఆయన పార్టీ పెట్టుకోకూడదని ఎక్కడ లేదు, ఆయన పార్టీ పెడతాడు.
100% పెడతాడు అని అందులో డౌట్ లేదు. ఇందులో ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏంటి, ఒక ఫోర్స్ తయారు చేయాలి. ఆయన ఫోర్స్ తయారు చేయాలంటే ఆయన వెనకాల 100 మంది ఎంపీలు నిలబడాలంటే ఆయనకు పార్టీ కావాలి. అది ఎందుకంటే అది కూడా ఏంటంటే బీహార్ అయితే కరెక్ట్ పార్టీ. బీహార్లో అక్కడ ఆ రాజ్యడిలో ఫ్యూచర్ ఒక తేజస్వి యాదవ్ లేదు, వాళ్ళ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు లాలు ప్రసాద్ యాదవ్. ఆర్జేడీ అంత ఇదిలే లేదు. జనతాదళ యునైటెడ్లో అందరు నితీష్ కుమార్ చాలా ఏజ్కి వచ్చారు. ఆయన చాలా ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఆయన నేషనల్ పాలిటిక్స్ రావడం అంతా ఆయన వల్ల అయ్యే పరిస్థితి కాదు. అక్కడ అవకాశం పుష్కలంగా ఉంది. శాస్త్రి గారు, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆయనకు 100 మంది ఎంపీలు మద్దతు అవసరము, ఆయన ఖచ్చితంగా పార్టీ పెడతాడు, అన్ని వీక్నెస్లు తెలిసి అందరు పార్టీలు అన్నారంటే, కాంగ్రెస్ పార్టీకి అడ్వైజ్ ఇచ్చానన్నారు, భారతీయ జనతా పార్టీని ఓడించడమే కాదు దేశం మనసు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ మనసు ఈయన గెలుచుకోవడానికి ట్రై చేశాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 25 MPలు ఉన్న వైసీపీకి ఆయన మెయిన్ స్ట్రాటజిస్టు, 2019లో ఆయనే గెలిపించాడు. సో మళ్ళీ 2024 ఆయన పనిచేస్తున్నాడు. ఇక టీఆర్ఎస్తో సంబంధం ఉంది, డిఎంకేసీతో సంబంధం ఉంది, తమిళనాడు వెస్ట్ బెంగాల్తో సంబంధం ఉంది, సో అన్ని రాష్ట్రాలు ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం ఉంది, ఇతర రాష్ట్రాల్లో బలమైన రీజనల్ పార్టీని గెలిపించుకొని బీహార్లో తాను సొంతంగా గెలిచి పీకే పీఎం అవుతాడా? ఏంది కులానికి కులానికి మతానికి ప్రాంతానికి మధ్య విద్వేషాలు పెట్టి చిచ్చు పెట్టిన పీకే పీఎం అవ్వకూడదని లేదు. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అవ్వచ్చు. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అవ్వచ్చు, అవ్వకూడదని లేదు. ఇలాంటి స్ట్రాటజిస్ట్ పీఎం అయితే ఆ పదవి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ డిస్కషన్ ద్వారా అర్థమైందంటే పొలిటికల్ మెచ్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ 1 to 10 స్కేల్ చేస్తే 2 8% ఇంకా 80% మన ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని వాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు బ్యాంకుల్లో స్కామ్లు ఎలా అయిపోతున్నాయి, ఎన్ని ఎంత పెట్టినా కూడా అది స్కామ్ అయిపోతుంది కదా అని మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. పాలిటిక్స్ అనేది ప్రజాసేవ కాదు. పదవీకాంక్షకి ప్రజాసేవకి రెండింటికి డిఫరెన్స్ ఉంది. పదవీకాంక్షతోనే వచ్చేస్తున్నారు. పదవీ వ్యామోహం, పదవీకాంక్ష, అభివృద్ధి చేయుత అనే రెండు పదాలు ఉంటాయి. డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఆ రెండు పదాలని మర్చిపోతారు. మీరు మొదట్లో చూసుకోండి, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి పొలిటీషియన్స్గా అందరూ సామాజికవేత్తలు ఉన్నారు. రాను అది బిజినెస్కి వెళ్తాయి, రాను క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి వెళ్ళిపోయింది, రాను ఇప్పుడు ఇంకా దీన్ని ఈ దారిని మీరు ఆపలేరు. ఇదేంటంటే ఇది ఒక ప్రజాస్వామ్య పరిస్థితి అనేది లేదు. ప్రజాస్వామ్య పరిస్థితిలో మనం ఎన్ని పార్టీలు క్రిమినల్స్ సీట్లు ఇవ్వకుండా వదిలే సీట్ ఇవ్వదు. అదేంటంటే మనం కొన్ని నియమ నిబంధనలు మనం పక్కన పెట్టేస్తున్నాం. సో అబ్వియస్లీ అందరికీ అవకాశం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పార్టీలకు పనిచేశాడు కాబట్టి పార్టీ పెట్టకూడదని మీరు ఎలా అంటారు? పార్టీ పెట్టేది ఎవరైనా మీరైనా పెట్టచ్చు. ఆయన పార్టీ అంటే ఆయనకున్న ఆ హోంవర్క్ కాబట్టి ఆ హోంవర్క్ విలువ ఉంది. ఆయన హోంవర్క్ ఏంటంటే ఇన్ని పార్టీలకి పనిచేశాడు కాబట్టి ఇన్ని పార్టీలకి పదవీకాంక్ష ఉంది, వాళ్ళకి వీక్నెస్ ఉంది. ఈ పార్టీల మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ పార్టీకి ఓనర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి వీక్నెస్ ఉంది. వాళ్ళకి ఢిల్లీ కావాలి, ఢిల్లీ చెప్పు చేతుల్లో ఉండాలి. భారతీయ జనతా పార్టీ మోడీ అంటే కుదరదు, వాళ్ళకి విలువ లేదు. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ మోడీ వాళ్ళ విధానం వేరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళని వాళ్ళతో వీళ్ళు కలుపుకోలేరు. వాళ్ళది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తున్నారు అది ఆ తట్టుకో. మీకు నిజాం నిజాయితీ ఉంటే, ప్రజాస్వామిక వ్యవస్థ మీద విలువ ఉంటే, మీరు భారతీయ జనతా పార్టీని ఎలా ఎదుర్కోవాలి? పవర్ ఆఫ్ స్పీచ్, డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవాలి. అంతేగాని ఇప్పుడు మీరు మోడీ గారి దగ్గర ఉన్నది ఏంటి? స్పీచ్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఆఫ్ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్. అండ్ అమిత్ షా గారు, మోడీ గారు ఆ స్పీచ్ కమ్యూనికేషన్ ఇస్తారు, అది ప్రజలకు చేరువ అవుతుంది. సరే, బీజేపీ కూడా ఆయన స్ట్రాటజీగా పనిచేశారు. 2014లో మోడీ గారు పీఎం అవడానికి ఆయన పనిచేశాడు, అంతకుముందు 2012లో పనిచేశాడు, అదే బీజేపీకి ఆయన పనిచేశాడుగా. సరే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.